వచనంలో చైతన్యం వచ్చేదానికి. అమ్మా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుల మతం ప్రాంతాలు అతీతంగా అందరు బాగుండాలి, చల్లగా ఉండాలి అని వెళ్ళేవారు. ఏనాడు ఒక దళితుడిని ఇలా చంపలేదు, ఏనాడు మైనార్టీ సోదరులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాలేదు. ఏకంగా చేనేత భూములు ఏనాడు నాయకులు వాళ్ళ సొంత పేరు పైన రాసుకుని కబ్జాలు చేసుకోలేదు. దీనన్నిటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఒక అజం ఉంది, నేను ఏం చేసినా చల్లుతుంది, నేను ఇచ్చే పప్పు బెల్లాల పైన ప్రజలు బతుకుతారు, నన్ను ప్రశ్నించరని తల్లి. అమ్మా ఈరోజు మనకి ఇది సంబంధించిన ఇష్యూ కాకపోవచ్చు, కానీ రేపు మన ఇంటికి వస్తారు తల్లి, మన వీధికి వస్తారు తల్లి, మన పిల్లల్ని చంపుతారు, అప్పుడు మనం రక్షించడానికి ఎవరు రారు. దయచేసి ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. మనం పోరాడపోతే మనకు భవిష్యత్తు ఉండదు. ఈరోజు సంఘాల ముసుగులో వైకాపా నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీని తిడతారా? వాళ్ళని అడుగుతున్నా సూటిగా. ఆనాడు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య గారిని చంపేసినప్పుడు అక్కడ స్పందించి వెళ్ళిన మొదటి వ్యక్తి లోకేష్. ఆయనకున్న ఇద్దరు బిడ్డల్ని ఈరోజు చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. అది పద్మశాలి సోదరులు అంటే మాకున్న చిత్తశుద్ధి. మీరేం చేశారని అడుగుతున్నా. ఈరోజు పెడవ నియోజకవర్గంలో పద్మశాలి సోదరులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వెళ్ళి స్పందించి కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసాక మనసు రాలేదు. ఈ నాయకుల ఇదే ఈ వైకాపా నాయకుల ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేదని సూటిగా అడుగుతున్నారు. యాన్ సబ్సిడీ ఎత్తేశారు, కలర్ సబ్సిడీ ఎత్తేశారు, అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆనాడు సుబ్బయ్య గారు చంపిన ఎమ్మెల్యే గారిని మీరు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఇప్పుడు కూడా వైకాపా ఎమ్మెల్యేని మీరు రక్షిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అబ్దుల్ సలాంకి న్యాయం జరగల, మిస్బాకి న్యాయం జరగల, ఇబ్రహీంకి న్యాయం జరగల, సుబ్రహ్మణ్యం తల్లి తండ్రులు కూడా ఇప్పటికీ న్యాయం జరగలేదు తల్లి. వాళ్ళు ఇప్పుడు కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు తల్లి. వాళ్ళ తరఫున పోరాడిన నేను. నా పైన 22 దొంగ కేసులు పెట్టారు తల్లి, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు తల్లి. నన్ను 6 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి, 6 7 సార్లు పోలీస్ స్టేషన్. ఇప్పుడు అత్తగారి ఇల్లాగా అయిపోయింది తల్లి. అంటే మీ తరఫున పోరాడిన వాళ్ళని ఎలా హింసిస్తున్నారు ఆలోచించండి అమ్మా. మీ తరఫున పోరాడిన చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి జైలుకి పంపించారు, 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి. ఆ జైలుని అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. అసలు ములాఖాత్ కలిసిన బిల్డింగ్ శిలాఫలకం చూస్తే అక్కడ ఉన్న పేరు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీ తరఫున మేము పోరాడితే మా మమ్మల్ని ఇట్లా హింసిస్తున్నారు. అందుకే తల్లి గలం విప్పాలి, అందరం పోరాడాలి తల్లి, మాట్లాడాలి. అమ్మా గతంలో అంటే 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలని 25 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలను ఆశీర్వదించి దీవించారే, వాళ్ళు నేను చేసిన దాంట్లో 10% పనులు చేశారా అని ఆలోచించమని మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా తల్లి. ఓడిపోయిన అభ్యర్థి పారిపోతారు తల్లి, కంచుకోటలకు వెళ్ళి నిలబడతారు తల్లి. కానీ ఆనాడే చెప్పాడు కంచుకోట కాదు, ఎప్పుడు గెలవ నియోజకవర్గం నిలబడి గెలిచిన తర్వాతనే నాయకుడు అనిపించుకుంటానని చెప్పా. ఓడిపోయిన దగ్గరనే మళ్ళీ పసుపు జెండా ఎగరేయాలని మీకు సేవలు చేశాను తల్లి. చాలా మంది చెప్పారు తాత ఒక్క నిమిషం, పెనమలూరుకి వెళ్ళండి, కుప్పంకి వెళ్ళండి, విశాఖపట్నంలో నార్త్కి వెళ్ళండి, భీమిలీకి వెళ్ళండి అని చెప్పారు. నేను వెళ్ళను. ప్రజల కోసం నేను సేవ చేశా, ప్రజల మనసు గెలుచుకునేందుకు వచ్చానని చెప్పాను. అమ్మా భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమ ఏ నియోజకవర్గంలో బాగా జరిగిందంటే అది మంగళగిరి వైపు చూసే విధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత నాది. అమ్మా ఓడిపోయినప్పుడు మొదటి రోజు నేను కూడా బాధపడ్డా, కానీ 2 రోజుల నుంచి నాలో పట్టుదల పెరిగింది, కసి పెరిగింది, ఆకలి పెరిగింది తల్లి. అమ్మా కోవిడ్లో ఏకంగా
ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాను తల్లి, మాస్కులు అందజేశాను తల్లి, ఇట్లా అడుగడుగున అనేక కార్యక్రమాలు చేశాను తల్లి. అందుకే అమ్మా, పనిచేసిన ఆశీర్వదించండి, దీవించండి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను.